राष्ट्र ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రజా పంపిణీ డోర్ డెలివరీ మొబైల్ వాహనాలను విశాఖపట్నంలోని 73వ వార్డ్ సనత్నగర్ వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని భూపతిరాజు సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ నెలనెల రేషన్ డిపోల ద్వారా సరుకులు పొందే కార్డుదారులకు ఇక మీదట ఆ సేవలను ప్రభుత్వం మరింత చేరువ చేస్తూ మొబైల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. నూతన వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల వద్ద గంటల తరబడి నిరీక్షణకు తెరపడిందన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సేవలు పూర్తి స్థాయిలో అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ ఈశ్వరమ్మ శ్రీనివాస్, ఎస్కే సోనియా, వరలక్ష్మి, మోతు, ఎన్ లక్ష్మి, పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలా మా నియోజకవర్గం నుంచి తిప్పల నాగిరెడ్డి గారి చేతుల మీదుగా కూడా ఓపెనింగ్ అయ్యి వార్డు వేజీలుగా కూడా పెట్టి ప్రతి అభ్యర్థి కూడా ఓపెనింగ్ చేసి చాలా సంబరాలు చేసుకుంటున్నాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడి ఈరోజు పథకాలన్నీ ఇంటి వరకు రప్పిస్తున్నారని చెప్పేసి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి ఎప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు రేషన్ డిపోలకు వెళ్లే పని లేకుండా కూడా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మన ఇంటి వద్దకే రేషను మన ఇంటి ముందే గుమ్మ ముందే మన ఇంటికి రేషన్ అంతా అందుతుందంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దేనికంటే గంటల కొద్దీ డిపోలకు వెళ్ళి ఉదయం 6 గంటల నుంచి ఏ టైం వరకు కూడా అందుతుందో కూడా తెలియని పరిస్థితిలో అలా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి రేషన్ ఇస్తున్నారు అనేసరికి చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేస్తున్నారు, దానికి ఫలితంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రజలు కూడా అని మాకు కూడా వార్డు తరఫున కూడా మాకు చాలా సంతోషంగా ఉండి ముగించుకుంటున్నాం.